కేంద్రం రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు బీజేపీ లీడర్లు. పదేళ్లలో తెలంగాణకు 10 లక్షల కోట్లు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ఉన్న రిజర్వేషన్లు ముస్లింలకు ఇచ్చేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ అవినీతి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీని గెలుస్తుందన్నారు కమలం నేతలు. కేంద్రం తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డంటూ సీఎం రేవంత్ చేస్తున్న కామెంట్లపై ఫైర్ అయ్యారు సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. రాష్ట్రానికి కేంద్రం 10 లక్షల కోట్లు ఇచ్చిందని తెలిపారు. రుణమాఫీ పేరుతో సీఎం మోసం చేశారన్నారు. అంతకుముందు నాంపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు కిషన్ రెడ్డి. ఉదయం బాచుపల్లిలో జరిగిన ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ఎక్కడి నుంచి తెచ్చాడో, మేము తెలంగాణకి ఏమిచ్చామో, రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ఎక్కడి నుంచి తెచ్చాడో, ఏ గాడిద గుడ్డు పెట్టిందో ఆయనకు, ఏ గాడిద గుడ్డు పెడితే ఆ గుడ్డు ఆయన దగ్గరకు వచ్చిందో, ఆ గుడ్డు తీసుకొని తల మీద పెట్టుకుని ఏ రకంగా ఊరేగుతున్నాడో, దీని మీద చర్చకు సిద్ధంగా ఉన్నాను. తెలంగాణకు మేము ఏమిచ్చాం, 9 లక్షల కోట్లకు పైగా గత 9 సంవత్సరాలుగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి విషయానికి ప్రతి నయా పైసా లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ వస్తే మళ్లీ పాకిస్తాన్ బలపడుతుందని అన్నారు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్. తీవ్రవాద సంస్థలతో కాంగ్రెస్ కి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఎన్నికలు బీజేపీకి టెర్రరిస్టులకు మధ్య జరుగుతున్నాయా అనే డౌట్స్ వస్తున్నాయన్నారు అరవింద్. పోటీ టెర్రరిస్టులతో, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తోట అనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ, పిఎఫ్ఐ, సిమి ఇటువంటి ఆర్గనైజేషన్ కి మాతృ సంస్థగా మారుతా ఉంది. పిఎఫ్ఐ సంస్థ, ఈ సంస్థ, ఇటువంటి సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తూ ఉన్నాయి. రేపు పరిస్థితి ఏంటండి, కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి ఏదో మేము ఎలక్షన్లు టెర్రరిస్ట్ అతడు ఓట్లాడినట్టున్నది. ఇప్పుడు హిందువుల ఉనికి కాపాడే ఎలక్షన్ ఇది 2024. భారతదేశం, మన సంస్కృతి, మన కల్చర్ ఉనికి కాపాడే ఎలక్షన్ ఇది 2024. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ అవినీతి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేయలేదని విమర్శించారు. రెండు పార్టీలు అభివృద్ధి పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నాయన్నారు రఘునందన్. తెలంగాణ రాజకీయాలను దిగజార్చింది ఎవరంటే చంద్రశేఖరరావు అనే మీరు. ఇప్పటి కూడా ఇంకా నేను సంస్కారవంతుని కాబట్టి మీరు అని మాట్లాడుతున్నా, నువ్వు అంటలేను. నేను అర్థం చేసుకోవాలి మీరు ఏం చెప్పారు. మీరు మమ్మల్ని అందరినీ జయ తెలంగాణ అనిపించినప్పుడు నేను నా ముసలిది తప్ప ఎవరం ఉండమో అన్నారు. ఇలా కేటీఆర్ ఎడికేలు వచ్చిండు, కవిత ఎడికేలు వచ్చింది, హరీష్ రావు గారు ఎడికేలు వచ్చిర్రు. మాలాంటి వాళ్ళు అందరి జీవితాన్ని నాశనం చేసినావు కదా. ఈ సిద్దిపేట జిల్లాలో 100 మంది జీవితాల్ని నాశనం చేసిన నువ్వు, నేనే పిలిచి వెంకటరామరెడ్డికి ఇచ్చిన, ఏం పడగొట్టిడు 3 ఏళ్ళకోలు నీ వెంకటరామరెడ్డి అని ఎమ్మెల్సీ. కాంగ్రెస్ దేశాన్ని ఆగం చేసిందని మండిపడ్డారు చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి. ప్రధాని మోదీ భారత్ను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో నిలబెట్టారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మైలర్దేవుపల్లిలో ఏర్పాటు చేసిన ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. భారత్ డెవలప్ కావాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు భజన్లాల్. అటు ధర్మాన్ని కాపాడుతుంది, ఎకానమీని 5వ స్థాయి నుంచి 5వ స్థాయికి తీసుకుంటుంది, దేశ అభివృద్ధి, దేశ భవిష్యత్తు బీజేపీ జగహ జగహ కమల్ ఖిలేంగే హమ్ యహాన్ పర్ ప్రచండ బహుమత్ కే సాథ్ జీత్ కర్ జాయేంగే మార్వాడ్ భాయియో సే, మార్వాడ్ కే నివాసియో సే, రాజస్థాన్ కే నివాసియో సే, ఉత్తర భారత్ కే మేరే సభీ మతదాతాఓ సే భీ మే అపీల్ కర్నా చాహూంగా ఆప్కే మాధ్యమ్ సే జాగరూక్ హోకర్ అధికతమ్ మతదాన్ కరే. ఖమ్మం నల్గొండ వరంగల్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డిని ప్రకటించింది బీజేపీ. ప్రకాష్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు సైతం టికెట్ను ఆశించిన బీజేపీ హైకమాండ్ మాత్రం ప్రేమేందర్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఇప్పటికే కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న నామినేషన్ వేశారు. ఈ నెల 9న రాష్ట్రానికి మరోసారి రానున్నారు బీజేపీ అగ్రనేతలు. 9న భువనగిరి, 11న వికారాబాద్, వనపర్తి సభలకు హాజరు కానున్నారు అమిత్ షా. 10న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ.